దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణరక్షణ కలుగును ఆజ్ఞాపించుము. కీర్తనలు 44:4. నీ రక్షకుడు ఇంతకుముందే ఓడించి లొంగదీయని శత్రువెవడూ లేడు. కృపలో నువ్వెదగడానికి, క్రైస్తవునిగా నీ దేవుని కోసం పాటుపడ్డానికి ఆటంకపరిచే విరోధులెవరూ లేరు. వారి గురించి నువ్వు భయపడనక్కర్లేదు. వాళ్ళంతా నీ ఎదుటి నుండి పారిపోతారు. వారందరినీ నీ చేతి క్రిందికి తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు. భయపడకు, బెంబేలు పడకు. దేవుడు నీతో ఉన్నాడు. పరాక్రమశాలులారా, మీరు మహాబలవంతుడైన దేవునికి చెందిన వాళ్ళు కాబట్టి మీరు పరాక్రమవంతులుగా విజయాన్ని చేజిక్కించుకోండి. యేసు ప్రభువు సాధించిన విజయాల్లో మీకు భాగం ఉండేలా చూసుకోండి. యేసు మనందరి కోసము మనందరి తరఫున ఆ విజయం సాధించాడు. ఆయన విజయుడైనప్పుడు ఆయనలో ఆయనతో మీరు ఉన్నారు. ఆ విజయాన్ని పోగొట్టుకోవద్దు. మీ హక్కుల్ని వదలకండి. దోపుడు సొమ్మును పోగు చేసుకోండి. బలమైన కోటగోడలు మిమ్మల్ని ఆపలేవు. మీ సైన్యానికి ఓటమంటూ లేదు. మీ రక్షకుని విజయంలో పాలు పంచుకోండి. మనం రాజకుమారులం. ఆ చక్రవర్తిని మనం మహిమపరచగలిగేదెలా? మనకు ఆ రాజరికపు హక్కులున్నాయా లేదా అని సందేహించడం ద్వారానా? వాటిని స్వతంత్రించుకోకుండా వెనక్కు తగ్గడం ద్వారానా? కాదు రాజకుమారులారా, మన స్వాస్థ్యాన్ని మన వారసత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారానే.